హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చేసి కోమట్ చెరువు సిద్దిపేట దగ్గర ఉంది. సో ఆ పార్క్లో అన్నమాట. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది. సో ఎలా ఉందో ఓవర్వ్యూ చూద్దాము. యాక్చువల్గా మేము ఇది కోమట్ చెరువు అనుకోకుండా వెళ్ళామన్నమాట. మేము వెళ్ళింది వేములవాడ కొండగట్టు ధర్మపురి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి రిటర్న్లో వస్తూ ఉంటే రాత్రి 6:45కి నైట్ షో బాగుంటుంది, నైట్ వ్యూ బాగుంటుంది అని చెప్పారు కాబట్టి వచ్చాం. సో లోపలికి వెళ్తున్నాము. చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు ఈ వీడియో చూస్తే కనుక మీకు ఇది ఎలా ఉంటుంది, ఈ పార్క్ ఇది అని మీకు అర్థమవుతుంది. మీరు కూడా విజిట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో కంప్లీట్గా చూడండి, నచ్చితే కనుక షేర్ చేయండి. ఎంతమందికి కుదిరితే అంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తుంటే ఇక్కడ చూడండి, వంతెన ఉంది, ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. ఆ బ్రిడ్జ్ లాగా ఉండి దానికి మొత్తం లైట్స్ ఉంది. ఇది నైట్ వ్యూవర్ వ్యూ అన్నమాట. కాకపోతే సాయంత్రం వెళ్ళి సాయంత్రం కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకొని మళ్ళీ నైట్ లైట్స్ అయిన ఆన్ అయిన తర్వాత అప్పుడు కూడా తీసుకుంటే బాగుంటుంది. ఇంకా మేము లైట్స్ ఆన్ అయిన తర్వాత వెళ్ళాము 6:45కి కాబట్టి మేము మొత్తం నైట్ షోనే చూపిస్తున్నాను నేను ఇక్కడ. మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు నా సజెషన్ అయితే ఈవినింగ్ 4:00 వరకు అక్కడ రీచ్ అయ్యి 4:00 to 6:00 ఎంజాయ్ చేయొచ్చు. లైట్స్ ఆన్ కాకముందుకు మళ్ళీ నైట్ షో కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో నా సజెషన్, ఇలా బ్రిడ్జ్ ఉంటుంది, ఈ బ్రిడ్జ్ నుంచి లోపలికి ఎంట్రీ అవ్వాలి మనం. ఓకే, ఇలా లైట్స్ చూడండి, అన్ని కలర్ఫుల్గా ఉంది. ఇది సిద్దిపేట దగ్గర ఉంది. మన హైదరాబాద్ నుంచి అయితే 2 అవర్స్ 2 1/2 అవర్స్ మ్యాక్సిమం 2 అవర్స్ లోపే వెళ్ళిపోతాము. నైట్ అయితే కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఓకే, సో మేము వేరే ట్రిప్ వెళ్ళి ఆన్ ది వేలో అనుకోకుండా ఈ కోమట్ చెరువుకి వచ్చాము. ఇంతకుముందు నేను కరీంనగర్ వెళ్ళినప్పుడు వెళ్ళాలనుకున్నాను, బట్ కుదరలేదు అప్పుడు. ఈసారి అనుకోకుండా వెళ్ళాము, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను మా కాలనీ మెంబర్స్తో మా నైబర్స్తో కలిసి వెళ్ళాము. 5 మెంబర్స్ని కలిసి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము కూడా. సో మేము టెంపుల్స్కి వెళ్ళి ఆన్ ది వేలో ఇక్కడికి వచ్చాము అన్నమాట. సో ఎంట్రీ అవుదాం చూడండి, మేమందరం వెళ్తున్నాము. సో ఈ వీడియో మీకు చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మ్యూజిక్తో నేను పెడతాను, మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వలేను, ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయాలి ఈ వ్యూ అంతా కూడా. ఓకే, ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుస్తూ వెళ్తే పైన చూడండి ఎంత బాగుంది. పైకి చూపిస్తున్నాను చూడండి, అసలు అక్కడ నడుస్తూ ఉంటే వాటర్లో ఎక్కడ పడిపోతాం, ఆ చెరువులోకి పడిపోతామేమో అన్న భయం వేసింది. బట్ అలానే ఎంజాయ్ కూడా చేసాం. చుట్టూ లైట్స్, ఆ లైట్ ఫోకస్ అంతా వాటర్లో రిఫ్లెక్ట్ అయి కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. అసలు ఈ వీడియోలో కంటే ఇంకా రియల్గా చూస్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మనము. సో చూడండి, రిఫ్లెక్షన్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఇంకొకటి, నేను హాఫ్ ఆఫ్ ద మేము మొత్తం కూడా చూడలేకపోయాం, ఎందుకంటే మాకు 2 అవర్స్ పట్టింది. హాఫ్ చూస్తేనే 2 అవర్స్ పట్టింది. ఇంకా మిగతా సగము అక్కడ సైడ్ ఫుడ్ కోర్ట్ అవంతా ఉంటుంది, మిగతా సగం చూడనే లేదు. సో ఇంకొకసారి ఈవినింగ్ టైంలో పిల్లలతో కలిసిపోయి ఎంజాయ్ చేయాలని నేనైతే డిసైడ్ అయ్యాను. చాలా బాగా నచ్చింది. మీలో అందరూ చూసి ఉండొచ్చు, కొందరు చూడకపోయి ఉండొచ్చు. చూడని వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. Thank you.
ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు టూర్ లాగా, పిక్నిక్ లాగా. సో నైట్ షో బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఈవినింగే తీసుకొచ్చారు. చూడండి, మార్నింగ్ ఒక వ్యూ ఉంటుంది, మార్నింగ్ కంటే నైట్ ఎక్కువ బాగుంటుంది. కాకపోతే ఫోటోగ్రఫీ ఫొటోస్ కోసం వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ వెళ్తే మనం ఈవినింగ్ ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ నైట్ ఫొటోస్ తీసుకోవచ్చు. టూ వేస్లో మనం ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా ఉంది. ఇప్పుడు మేము లోప పార్క్, ఇక్కడ వాకింగ్ ట్రాక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము వెళ్ళేది కాకుండా ఇంకా పైనుంచి వాకింగ్ ట్రాక్ ఉంటుంది. సో మేము మా నైబర్స్తో కలిసి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు ఫుల్ ముచ్చట్లతో, కామెడీస్తో, నేచర్ ఎంజాయ్ చేస్తూ, చెరువును కూడా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు మాత్రం మమ్మల్ని చూసి మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాకైతే మా వాళ్ళు వీడియో తీయడానికి చాలా సపోర్ట్ చేశారు. నా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ వీడియోస్ కూడా సెండ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో అందుకే నేను మా వాళ్ళని కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మేమందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి వీళ్ళందరినీ చూపించాలనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళు కూడా నాకు పర్మిషన్ ఇచ్చారు. అండ్ అందరూ అనుకుంటున్నారా ఏంటి వీళ్ళందరూ సేమ్ శారీస్ కట్టుకున్నారు అనుకుంటున్నారా? ఎస్, అందుకే అనుకునే మేము అందరం సేమ్ శారీస్ కట్టుకొని వెళ్ళాము. ఇంకా సాటిస్ఫాక్షన్ మాకు చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇంకా ఎంజాయ్ చేసాము. ఈ కోమటి చెరువు దగ్గర ఫోటో సెషన్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము. సో అందరూ నేను చెప్పాను కదా మా నైబర్స్ వీళ్ళంతా హాయ్ హాయ్ చెప్తున్నారు మీకు. సో సుష్మిత, ప్రణతి, శ్రీలత అండ్ సురేఖ, నేను స్వాతి. సో మేమందరం కలిసి వెళ్ళాము. అండ్ మేము కుమ్రవెల్లి, వేములవాడ, కొండగట్టు అండ్ ధర్మపురి ఇవన్నీ చూసుకున్న తర్వాత నైట్ ఇక్కడికి వచ్చామన్నమాట. మార్నింగ్ 6:00 ఎర్లీ మార్నింగ్ 6:00 స్టార్ట్ అయ్యాము. కోమటి చెరువు దగ్గరికి 6:45 వచ్చేసామన్నమాట. అక్కడ నుంచి మేము ఇంటికి రీచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 11:30 అయిపోయిందన్నమాట. సో ఒక డే మొత్తం జర్నీ చేసినా కూడా కలిసి వెళ్ళాము కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్తో పాటు టైర్డ్ కూడా అయ్యాము, బట్ చాలా సాటిస్ఫాక్షన్ అయ్యింది. మేము అటు టెంపుల్స్కి వెళ్ళాము, ఇటు ఇక్కడ కోమటి చెరువు కూడా ఎంజాయ్ చేసాము. ఈ వ్యూ మాత్రం చాలా నచ్చింది. ఇంకొకసారి మాత్రం నేను వెళ్ళాలనుకున్నాను విత్ పిల్లలతో. పైన కనిపిస్తుంది కదా అది వాకింగ్ ట్రాక్ అన్నమాట. వీళ్ళు ఎంత బాగా ప్లాన్ చేశారంటే వాకింగ్ ట్రాక్కి చాలా మెత్తటి కార్పెట్ లాగా ఉంది, ఒక స్పాంజ్ లాగా, అంటే వాటర్ పడిన జారకుండా మనం షూ చెప్పులు ఏది లేకుండా కూడా వాకింగ్ చేయొచ్చు, అంత బాగా ఉంది. సో నేనైతే చెప్పులు తీసేసే వాకింగ్ చేయాలనిపించింది, ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాం కాబట్టి. ఇంకా అక్కడ వాకింగ్ ట్రాక్ మీద మాత్రం చెప్పులు తీసేసి నడిచాను, అది కూడా చూపిస్తాను చూడండి. వాకింగ్ ట్రాక్తో పాటు ఇక్కడ చూడండి గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలకు చాలా మంచి గేమ్స్ అరేంజ్ చేశారు. ఇంకా మేము చెప్పాను కదా సగమే చూసాము, గేమ్స్ చాలా బాగున్నాయి. వాళ్ళకు వాటర్ రైడ్స్ ఉన్నాయి, బోటింగ్ ఉంది అండ్ జెయింట్ వీల్ అలాంటివి ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ చాలా ఉన్నాయి. సో మేము ఓన్లీ 25% చూపిస్తున్నాను ఇక్కడ. ఇంకా మీరు చాలా చూడొచ్చు కోమటి చెరువు, మీరు వచ్చి విజిట్ చేస్తే కనుక. సో ఇక్కడ చూడండి గేమ్స్ ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి.
చెప్పాను కదా వాకింగ్ ట్రాక్ ఇదే, పైకి వచ్చాము చూడండి, ఇందాక అటు సైడ్ కింద నడిచాము, ఇప్పుడు పైన ఈ వాకింగ్ ట్రాక్ మీద చూడండి నేను చెప్పులు తీసేసి నడిచాను. ఎంత స్మూత్గా ఉందో, అసలు ఎంత లాంగ్ నడిచినా కూడా మనకు లెగ్ పెయిన్ రాదు, పాదాల పెయిన్ రాదు. నాకైతే వాకింగ్ కోసమైనా కోమట్ చెరువు వెళ్ళి వాకింగ్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంది. పార్క్లలో అన్ని పార్క్లలో ఇలా అరేంజ్ చేస్తే మాత్రం చాలా బాగా మనం వాకింగ్ చేయవచ్చు చెప్పులు లేకుండా. సో ఇలా వాకింగ్ ట్రాక్ మీద కూడా ఆల్మోస్ట్ మేము చెప్పాను కదా 2 అవర్స్ ఫొటోస్ తీసుకోవడము, వాకింగ్ చేయడము, కొన్ని ఇంకా మేము గేమ్స్ అవన్నీ ఏం పార్టిసిపేట్ చేయలేదు టైం లేదని చెప్పేసి, జస్ట్ వ్యూ కోసమే, హాఫ్ ఆఫ్ ద వ్యూ కోసమే 2 అవర్స్ పట్టింది అనమాట. ఈ వాకింగ్ ట్రాక్ అయితే నాకు అద్భుతంగా నచ్చింది, అసలు చాలా చాలా నచ్చింది. నేనైతే ఎంజాయ్ చేశాను, నేను నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా. సో ఇక్కడ బయట అసలు వాటర్ ఫ్లో అక్కడైతే అసలు ఫొటోస్ ఇంకా మార్నింగ్ ఇంకా చాలా బాగా వస్తాయో లేదంటే లైట్కే బాగా వస్తాయో తెలియదు, కానీ చాలా బాగుంది, అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాటర్ ఫ్లో వెళ్తూ ఉంటుంది, ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వచ్చాయి. ఇంకా కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేస్తే ఇంకా బాగా తీసుకోవచ్చు అనిపించింది నాకు. సో ఈ లైటింగ్స్ కావచ్చు, కలర్ చేంజెస్ అన్నీ చాలా బాగుంది. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా మీరు తప్పకుండా ఈ కోమట్ చెరువును విజిట్ చేయండి, మాకంటే మీరు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా టైం స్పెండ్ చేయండి. నన్ను అడిగితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్ళేసి కోమట్ చెరువుకి బాక్సులు తీసుకెళ్ళి లంచ్ అక్కడనే చేసేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు వెళ్తే కనుక చాలా బాగా గేమ్స్ ఉన్నాయి, రైడ్స్ ఉన్నాయి, బోటింగ్ ఉంది, ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. ఇవి కొన్ని పిక్చర్స్ చూడండి, మేము అక్కడ లైట్స్కి కూడా చాలా పిక్చర్స్ దిగాము, నేను కొన్ని పిక్చర్స్ మాత్రమే పెట్టాను. మీరు వెళ్తే చాలా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ ప్లేస్. ఓకే, సో మీకు ఎలా అనిపించింది చూడండి, బ్యాక్గ్రౌండ్ వ్యూ చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్ వ్యూ చూస్తే మీకు క్లారిటీగా కోమట్ చెరువు ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, మా ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. వ్యూ కూడా ఎలా ఉందనేది నాకు కమెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి, మీ కమెంట్స్ చూస్తే నాకు అర్థమైపోతుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేసి. సో మీ కమెంట్స్ అన్నీ షేర్ చేయండి, ఈ వీడియోను చాలా మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయమంటున్నాను అంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ.